హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ అయింది సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి టూ లొకేషన్స్ నుంచి టూ జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుండి డేటా ఎనోటేషన్ స్పెషలిస్ట్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ని అఫీషియల్గా అక్టోబర్ ఫోర్త్న మనకి రిలీజ్ చేశారు మరొక జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి బెంగళూరు లొకేషన్ నుండి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు అంటే హైబ్రిడ్ మోడ్లో మీకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి ఫుల్ టైమ్ బేసిస్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుంది సో నేను మీకు ఈ వీడియోలో ఈ టూ జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ గురించి క్లియర్గా చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఫర్ ది ఫస్ట్ టైం మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇందులో ముందుగా మనకి హైదరాబాద్ లొకేషన్ నుండి వచ్చినటువంటి డేటా ఎనోటేషన్ స్పెషలిస్ట్ అనేటువంటి ఈ రోల్కి సంబంధించి మీరు ఫుల్ టైమ్ బేసిస్ కింద పనిచేయాల్సి ఉంటుంది ఈ జాబ్ జాబ్లకి మీరు మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి కంపెనీలో ఆన్ సైట్లో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద పనిచేయాలి సో ఈ జాబ్లకి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి జాబ్ లొకేషన్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దిస్ పొజి దిస్ పొజిషన్ ఈస్ గోయింగ్ టు బీ విత్ ది మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఆపరేషన్స్ టీమ్ ఇన్ హైదరాబాద్ ఇండియా దిస్ జాబ్ రిక్వైర్స్ ఇండివిజువల్స్ టు వర్క్ ఎట్ ది ఆఫీస్ లొకేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో సెకండ్ జాబ్ రోల్ ఏమో మనకి పార్షల్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ జాబ్ రోల్కి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద పనిచేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు హైదరాబాద్ లొకేషన్లో మీరైతే పనిచేయాల్సి ఉంటుంది ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయడం జరిగింది Higher Secondary Act. ఎగ్జామినేషన్ అంటే టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో మీకు మంచిగా రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఒకాబులరీ గ్రామర్కి సంబంధించి ప్రొనౌన్సియేషన్కి సంబంధించి యాక్సెంట్స్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మీకు మంచిగా ఉండాలి సో మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్మీడియట్తో పాటు టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో దీనికి సంబంధించి కూడా ఇంగ్లీష్లో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి మంచిగా మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అయితే ఉండాలి కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా ప్రొఫిషియంట్ ఇన్ మల్టిపుల్ రిక్వైర్డ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు అదర్ లాంగ్వేజెస్లో కూడా మీరు మంచిగా మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ అనోటేషన్ స్పెషలిస్ట్ అనేటువంటి జాబ్ రోల్కి ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది చూసినట్లయితే వాంట్ టు యూజ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ టు హెల్ప్ మేక్ బెటర్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి పర్టికులర్ టెక్స్ట్లో కానీ లేదా వాయిస్ రూపంలో కానీ లేదా ఏదైనా ఒక డేటా రూపంలో ఉన్నటువంటి వాటిని మీరు దానికి సంబంధించి వాయిస్ రూపంలో స్పీచ్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి పర్టులర్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మీరు వాయిస్ రూపంలో జనరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ జాబ్లోకి సంబంధించి ది డేటా ఎనోటేషన్ స్పెషలిస్ట్ ఈజ్ ఏ కీ కాంపొనెంట్ ఇన్ బిల్డింగ్ ది నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ స్పీచ్ రికగ్నిషన్ బై ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ కాంటెక్చువల్ టర్మ్స్ విచ్ ట్రైన్ అండ్ ఇంప్రూవ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించిన పర్టికులర్ స్పీచ్ రికగ్నిషన్లోకి మీరు వాటిని ట్రాన్స్క్రిప్ట్ చేసి మార్చాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ది డేటా ఎనోటేషన్ స్పెషలిస్ట్ విల్ యూజ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కల్చరల్ నాలెడ్జ్ టు క్యాప్చర్ న్యూ విత్ ది హై ఫిడిలిటీ అని చెప్పేసి ఈ విధంగా మీరు చేయాల్సినటువంటి వర్క్ గురించి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి డేటా ఎనోటేషన్ స్పెషలిస్ట్స్ ఏం చేస్తారు అంటే యూజ్ ఇన్ హౌస్ టూల్స్ టు ట్రాన్స్క్రైబ్ అండ్ అనోటేట్ డేటా ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మే బి ప్రొవైడింగ్ ట్రాన్స్క్రిప్షన్ టెక్స్ట్ ఫర్ ఆడియో క్లిప్స్ ఆర్ ఎనోటేటింగ్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ టు వెరిఫై సర్టైన్ టైప్స్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు ఆడియో క్లిప్స్ని యూజ్ చేసి ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు వర్క్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ డేటా మొత్తం చూడండి సో దీనితో పాటు మీకు ఇక్కడ మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీరు ఇక్కడ అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మనకి సిక్స్టీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఉంటుందండి సో చాలా మంచి శాలరీ ప్యాకేజ్ ఇది సో మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మరొక జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి జాబ్ రోల్ బ్యాంగ్లూర్ లొకేషన్ నుండి మనకి రిలీజ్ కావడం జరిగింది సో ఫిఫ్టీ పర్సెంట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నారు ఫుల్ టైమ్ జాబ్ రోల్ అనమాట సో ఈ జాబ్ రోల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే హై స్కూల్ డిప్లొమా అంటే టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసినటువంటి వారు కానీ లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే క్యాలెండర్ మేనేజ్మెంట్ అండ్ మీటింగ్ లాజిస్టిక్స్ అని చెప్పేసి ఇచ్చారు ప్రొవైడ్ బ్యాకప్ సపోర్ట్ క్యాలెండర్ మేనేజ్మెంట్ ఫర్ పార్ట్నర్ లెవెల్ మేనేజర్ సపోర్ట్ క్యాలెండర్ మేనేజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ స్పేసెస్ యాజ్ నీడెడ్ హెల్ప్స్ టు ప్రిపేర్ మీటింగ్ సెట్టింగ్ ఎగ్జాంపుల్ బుకింగ్ రూమ్స్ ట్రబుల్ షూటింగ్ వర్చువల్ సెట్టింగ్స్ అలాగే ఆర్డరింగ్ ఫుడ్ అని చెప్పేసి ఈ విధంగా మీరు చేయాల్సిన వర్క్ గురించి ఇవ్వడం జరిగింది బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా కూడా చూసుకోవాలి అలాగే క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి కొలాబరేట్స్ ఇంటర్నల్లీ విత్ బిజినెస్ పార్ట్నర్స్ ఎగ్జాంపుల్ బిజినెస్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఫినాన్స్ స్టాఫింగ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఏ విధంగా ఇచ్చారు ఇంకా డిసిప్లిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి టీమ్ మేనేజ్మెంట్ సపోర్ట్కి సంబంధించి ఈవెంట్ కోఆర్డినేషన్ అండ్ లాజిస్టిక్స్కి సంబంధించి ప్రాజెక్ట్ ఓనర్షిప్కి సంబంధించి ట్రావెల్ మేనేజ్మెంట్ స్పేస్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ అదర్ వర్క్ అంతా కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు అదర్ బెనిఫిట్స్ హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉంటాయి మెటర్నిటీ అండ్ పెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఉంటాయి అలాగే మీకు ఇక్కడ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ జాబ్ సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు గూగుల్ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది టోటల్గా మనకి ఫోర్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మీరు మీ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తర్వాత మీరు వర్క్ ఆథరైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చి ఫైనల్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అడిగితే అది కూడా మీరు మెన్షన్ చేసి మీరు ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క పర్టి్యులర్ క్వాలిఫికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది ఇవ్వాలి తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్లోని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసినట్లయితే మీరు వర్క్ ఆథరైజేషన్ అనేటువంటి పర్టికులర్ సెకండ్ స్టెప్లోనికి వెళ్తారు అక్కడ మీరు వర్క్ ఆథరైజేషన్కి సంబంధించి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అలాగే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ మీకు ఎయిటీన్ ప్లస్ ఏజ్ లిమిట్ ఉందా మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా మీరు రీలోకేట్ అవ్వగలరా ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మీరు ఆన్సర్స్ అయితే ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మెన్షన్ చేసి ఫైనల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని సెలక్షన్ ప్రాసెస్కి రావాలని చెప్పేసి మెయిల్ అయితే పంపిస్తారు సో ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ